కేసీఆర్ సెంటిమెంట్కు అనుకూలంగా ఎన్నికల షెడ్యూల్ వచ్చిందా? బీఆర్ఎస్ గెలుపుపై కేటీఆర్ చెప్పిన లాజిక్ ఏంటి? ఈసారి కూడా బీఆర్ఎస్దే హ్యాట్రిక్ విక్టరీ అంటూ కేటీఆర్ ధీమా వెనుకొన్న బలమైన సెంటిమెంట్ ఏంటి? వాస్ ద స్టోరీ. తెలంగాణలో రాజకీయం రసకందకాయంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవడంతో రాష్ట్ర రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. అయితే రాష్ట్రంలో చాలా పార్టీలున్నప్పటికీ ఎన్నికల్లో మాత్రం త్రిముఖ పోరే జరగనుంది. ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈసారి కూడా తామే గెలిచి హ్యాట్రిక్ కొడతాము అంటూ బీఆర్ఎస్ నేతలు మాత్రం ఎంతో ధీమాగా చెప్తున్నారు. అంతేకాదు తాము హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ఎన్నికల షెడ్యూల్ తేదీలు కూడా చెప్తున్నాయని లాజిక్ కూడా చెప్పారు కేటీఆర్. హనుమకొండ జిల్లా పరకాల సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ మూడోసారి తమ ప్రభుత్వం వస్తుందని చెప్పేందుకు ఒక ఆసక్తికరమైన లాజిక్ చెప్పుకొచ్చారు. కేసీఆర్ ఏ పని చేసినా దాని వెనుక ఓ సెంటిమెంట్ పాటిస్తారు అన్నది అందరికీ తెలిసిన విషయమే. అది లక్కీ నెంబర్ కావచ్చు, లక్కీ ప్లేస్ కావచ్చు, ఇలా ఆయనకంటూ కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు జరగనున్న ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా కేసీఆర్ లక్కీ నెంబర్ సెంటిమెంట్ కు సరిగ్గా సరిపోయిందని కేటీఆర్ వివరించారు. ఎన్నికల అధికారులు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో పోలింగ్ నవంబర్ 30వ తారీఖున జరగనుంది. కాగా కౌంటింగ్ డిసెంబర్ 3న జరగనుంది. అయితే పోలింగ్ తేదీ 30లో 2 అంకెలు కూడితే 3+0 వచ్చే సంఖ్య 3 కాగా కౌంటింగ్ తేదీ 3. ఈ రెండింటినీ కూడితే 3+3 వచ్చేది 6. కాగా కేసీఆర్ లక్కీ నెంబర్ కూడా 6 కావడంతో లెక్క కుదిరిందని కేసీఆర్ సెంటిమెంట్ ప్రకారం తెలంగాణలో మూడోసారి కూడా బీఆర్ఎస్ అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమంటూ కేటీఆర్ ఆసక్తికర లాజిక్ చెప్పుకొచ్చారు. అయితే అభ్యర్థుల ప్రకటన విషయంలోనూ కేసీఆర్ తన లక్కీ నెంబర్ సెంటిమెంట్ ఫాలో అయినట్టు చెప్పుకొచ్చారు. మొదటి విడతగా 105 మంది పేర్లు ప్రకటించగా ఆ నెంబర్లు కూడిన తన లక్కీ నెంబర్ 6 వచ్చేలా జాగ్రత్త పడినట్టు వార్తలు వచ్చాయి. మరి అన్నీ ఆయనకు అనుకూలంగా రావటం యాదృచ్ఛికమో కాకతాళీయమో కానీ హ్యాట్రిక్ విజయం దక్కుతుందో లేదో చూడాలి. కొందరు మాత్రం కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్లో తెలంగాణకు సంబంధించి కీలకమైన తేదీలు అన్నీ 3తో ముడిపడి ఉండడంతో 3 ఎవరికి అని చర్చించుకోవడం ఆసక్తికరంగా మారింది. మూడోసారి పవర్లోకి రావడానికి ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ 2 టర్మ్స్ అధికారానికి దూరంగా ఉండి కనీసం 3వ టర్మ్లో అయినా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాల్లో ఎవరికి లక్, ఎవరికి బ్యాడ్ లక్ అనే చర్చలు కూడా మొదలవడం గమనార్హం.